ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్ తాము కట్టిన డబ్బును బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధికి ఖర్చు చేయడం నిజం కాదా అని నిలదీశారు తాను చెప్పింది అబద్ధమైతే తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానన్నారు తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపించగలరా అంటూ కిషన్ రెడ్డికి సవాల్ చేశారు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ రోజు మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులను కేంద్రంలో ఉండే మంత్రులను కేంద్రంలో ఉండే ఇతర ఎంపీలను ఇతర నాయకులను ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతా ఉన్నారు తెలంగాణ సొమ్ముతో తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 368000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకో ప్రదేశ్ కావచ్చు అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా తెలంగాణ 368000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా వెనక్కి వచ్చింది 168000 కోట్ల అనేది వాస్తవం కాదా ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా జీన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నేను చెప్పేది అబద్ధమా నేను చెప్పేది అబద్ధమైతే నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నా అదే విషయం గనుక మీరు గనుక నేను చెప్పింది తప్పని ప్రూవ్ చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నీ పదవికి రాజీనామా చేయడం పక్కన పెట్టు అది నీకు చాత కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని అసమర్థుడివి దద్దమ్మవి నువ్వు కేంద్ర మంత్రి పదవి వదులుకుంటావని నేను అనుకోను కానీ కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ధన్యవాదాలు చెప్పే సంస్కారం నీకుందా అని నేను అడుగుతా ఉన్నా సిగ్గులేని మాటలు నీతి లేని మాటలు ఈరోజు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఆలోచన చేయండి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులను కేంద్రంలో ఉండే మంత్రులను కేంద్రంలో ఉండే ఇతర ఎంపీలను ఇతర నాయకులను ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతా ఉన్నారు తెలంగాణ సొమ్ముతో తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 368000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకో ప్రదేశ్ కావచ్చు అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా తెలంగాణ 368000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా వెనక్కి వచ్చింది 168000 కోట్ల అనేది వాస్తవం కాదా ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా జీన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి